రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. సిపిఎం చేపట్టిన ప్రజా సమస్యల సర్వే కార్యక్రమంలో భాగంగా 38వ డివిజన్ ఇందిరానగర్లో ఇంటింటా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలపై బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 38వ డివిజన్కు ఏ కార్పొరేటర్ వచ్చినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని సిపిఎం అనుబంధ ఐద్వా నాయకురాలు మహేశ్వర్తో పాటు బాధిత కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వసతులైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు తదితర సౌకర్యాలు లేక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఈ కాలనీలో నెలకొందని వారు తెలిపారు. కాలనీలో నెలకొన్న ప్రతి సమస్య పరిష్కారం కోసం కార్పొరేషన్ పాలకవర్గం స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. తీసుకుపోయినా కరీంనగర్ 4 సార్లు తీసుకుపోయినా, నా కొడుకు పింఛన్ లేదు, ఏం లేదు, మాటలు కూడా మాట్లాడాడు. నాకు 5 కొడుకు బిడ్డలు ఉన్నారు, నేను ఎట్లా చదవాలి? మేము కూలి పనిచేసి బతికేటోళ్ళం. ఎక్కడ పోయినా కానీ మీరు సర్టిఫికేట్ తీసుకురండి, ఆన్లైన్లో వస్తుంది. సదరం క్యాంప్ కూడా పోతే చెక్ చేసిర్రు, ఆన్లైన్లో వస్తుంది సర్టిఫికేట్, ఆన్లైన్లోనే తీసుకోర్రి అన్నాడు. ఇప్పటికే 13 సంవత్సరం అవుతుంది, నా కొడుకు మాటలు రాబు, చక్కగా నడవాడు, ఎక్కడైనా పడిపోతాడు, ఊకే పడతాడు. ఒక ఇంటి ముంగట ఉంటుంది, ఎట్లా బతకాలి ఈయన? మేము ఉన్నంత వరకు చదువుతాం, మళ్ళీ తర్వాత మేము చచ్చిపోతే ఎట్లా బతుకుతాడు? పింఛన్ అయినా మా నా కొడుకు రావాలి కదా, పింఛన్ కోసం నేను ఎంత దూరం తిరిగినా. మొన్న రమేష్ నగర్ పోయినా, రమేష్ నగర్ మీ సేవకు పోమంటే రమేష్ నగర్ పోయినా పట్టుకొని. రమేష్ నగర్ పోతే ఏమన్నాడు, మీ ఇక్కడ కాదమ్మా, మీరు హైదరాబాద్ పోవాలి అన్నాడు. హైదరాబాద్ పోవాలంటే నాకు బండి కిరే కావద్దా? నా కొడుకుని పట్టుకొని పోవాలంటే ఏదైనా తిండి కావద్దా? పందులవా కుక్కలవా? మేము ఇండ్లలో ఉండేటోళ్ళం, పందులవా కుక్కలవా? మా పరిస్థితి ఏంది? మా బతుకులు ఏంది? మేము కష్టం చేసుకుంటే బతకటోళ్ళం, కైకిలు కల్లో డిన్నర్లో పోటీ గిన్నెలు కడుకుంటాను, చెత్త మోసుకొని అది ఎత్తుకొని వచ్చి మేము పని చేసుకొని బతుకుతారు. మా బతుకు చూడు, మాకు లెట్టువులు లేవు, లెట్టువులకు నీళ్ళు లేవు, అంత మొత్తం నిండి ఆర్కిడికి చెత్త. అగో ఇప్పుడు 10 రోజులకు ఒక్కసారి అయిందగో చెత్త దిత్తలేరు. పందులు అనేక పందులు దామని, కుక్కలు దామని, ఆ కుక్కలు మట్టుకపోతలేరు, ఆ పందులు మట్టుకపోతారు. అందులోనే మేము ఉంటాను. మర్చి మా కట్ల కాదు కలుపు నీళ్ళు. ఇప్పుడు వచ్చేది వానకాలం, ఆగుర్రా, వచ్చేది వానకాలం దోమలకు. ఇప్పుడు మేమేం కావాలి? ఇప్పుడు మాకు సౌలత్ ఏంటిది? మనకు దొడ్డి వేయాలి, నీళ్ళు మొత్తాలు నిండాలి, మనకు లైన్ తీయాలి, అటు రోడే లేదు అమ్మోకాల. మరి మాకు చెత్త డబ్బాలు లేవు, ఎవరింటికైనా పోతే వాడు తెల్లాలేసి ఎలాంటి వస్తాను చెత్తాని, ఎవరికి వస్తారు చెత్త తీరుతాయి. మరి ఏం చేయాలి చెప్పండి సార్, చెప్పండి. 35 సంవత్సరాల నుంచి ఇడు ఉంటాను, కాలువలు చక్కగా లేవు, ఇక్కడ ఈ రోడ్ వేస్తలేరు, ఆ నీళ్లు, ఆ మురుగు నీళ్లు, అక్కడ ఇక్కడ పందులు అచ్చుడు, ఇక్కడ బోరుడు, ఆ నీళ్ళన్నీ మా ఆకిటి ముంగటికి అచ్చుడు, పందులు గలీజ్గా, ఇటు కుక్కలు ఇటు మోరి తీసి ఆడ పెడతారు, ఆ చెత్త కూడా తీసుకపోతలేరు. మాకు చాలా మందికి ఇలా పింఛన్ లేవు, భర్త లేని వాళ్ళకు పింఛన్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఒక్కొక్కలకు రేషన్ కార్డు కూడా లేదు. కొంతమందికి లేదు ఓటు కార్డు కూడా లేదు, కొంతమందికి ఏది లేదు, ఏది ఈ లేని వాళ్ళు ఆడ మీ సేవకు పోతే ఇది లేదు ప్రూఫ్, అది లేదు ప్రూఫ్స్ అవి ఇవి అని చెప్పి వెళ్ళగొడతారు. చాలా మందికి కరెంట్ బిల్ గురించి కూడా రేట్లు పెరుగుడు, గ్యాస్ కూడా అన్ని ప్రతి దానికి రేట్లు పెరిగినాక పనులు చేసుకొని బతికేటోళ్ళకు ఆ 200 వచ్చేది మనకు జీతాలేమో తక్కువ, రేట్లేమో ఎక్కువ, ఏం తింటాం అందులో. ఈరోజు 38వ డివిజన్లో సిపిఎం పార్టీ బృందం ఈరోజు పర్యటన చేసింది. ఈ సర్వే చేసిన దాంట్లో మాకు వచ్చినటువంటి మా సిపిఎం పార్టీ బృందానికి దృష్టికి వచ్చినటువంటి వాటిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లము, అట్లాగే 10 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఇంతవరకు దానికి మోక్షం అనేది లేదు. రోడ్డు వేయక మొత్తము ఆ పందులు అవన్నీ ఘోరమైన పరిస్థితి చేస్తూ ఉన్నాయి. అందులో ఈగలు, దోమలు అన్ని వాలడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు, అట్లాగే ఇప్పుడున్న పరిస్థితి కరోనా పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. అట్లాగే డ్రైనేజీ కూడా తీసి ఆ రోడ్లు, ఆ కాలువలు కూడా తీసి అక్కడే పెట్టడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం వేసినటువంటి మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పుడు 3000-4000 బిల్లులు కట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి మా బృందానికి వచ్చి. అయితే అంతేకాదు, అవి నెల నెల వసూలు చేసుకోవాలి, కాకపోతే ఒకేసారి 3000-4000 అంటే వాళ్ళు రికార్డ్ తెలంగాణ డొక్కాడనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు.
వాళ్ళు అలాంటి వాళ్ళు ఇట్లా కట్టమంటే వాళ్ళు ఎక్కడి నుండి కడతారు? ఒకటి. రెండోది, ఇక్కడ ప్రజా ప్రతినిధులను పోయి అడిగితే మీరు మాకు ఓటేయలేదు అనే భావన తీసుకొస్తానట ప్రస్తావన. అందుకని వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, అసలు మేము ఇక్కడ ప్రజలమా, మేము ఇక్కడ ఉంటానమ్మా, లేదా అసలు మేము ఈ బర్రెల బర్రెమా, గొర్రెల గొర్రెమా అన్నట్టు ఈ పందులతోటి మేము కూడా ఇది చేయాల్సి వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే వెంటనే ఈ రోడ్డు సమస్యను క్లియర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డుకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు సమస్యను క్లియర్ చేయాలి. ఇంకా ఈ కార్యక్రమంలో మేదరి సారయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.